ఈ సాయంకాల సమయంలో దేవుని యొక్క వాక్యంలో నుండి యాకోబు వ్రాసిన పత్రిక మొదటి అధ్యాయం 2, 3, 4 వచనాలు మనం చదువుకుందాం. ఎపిస్టిల్ ఆఫ్ జేమ్స్ చాప్టర్ 1 వర్సెస్ 2, 3, and 4 వి షల్ రీడ్ ఆల్ టుగెదర్. యాకోబు వ్రాసిన పత్రిక మొదటి అధ్యాయం 2, 3, 4 వచనాలు మనమందరం కలిసి చదువుకుందాం. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకునుడి. మీరు సంపూర్ణులను అనూనాంగులను ఏ విషయంలోనైనను కొదువ లేని వారినై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన పరలోక తండ్రి, కృప కలిగిన దేవా, మీకు వందనాలు నాయన. స్తోత్రములు. ఈ సాయంకాల సమయంలో మీ మందిరావరణంలోనికి కూడి వచ్చేటువంటి భాగ్యాన్ని బట్టి వందనాలు స్తోత్ర. మేమందరము కలిసి ప్రభా మీ వాక్యాన్ని మేము ధ్యానిస్తూ ఉండగా మీ వాక్యంలో ఉన్నటువంటి ఆశ్చర్యకరమైనటువంటి సంగతులు మేము చూచినట్లు మా కనులను తెరవమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా, ఈ పరిచర్య కొరకై కావలసినటువంటి అభిషేకమును మీరు నాకు దయచేయండి. ప్రభా, మీరు మాట్లాడుతూ ఉండగా మీ మాటలు వినేటువంటి చెవి, ప్రభా గ్రహించేటువంటి హృదయం, మీ వాక్యానికి సరైనటువంటి రీతిలో ప్రతిస్పందించేటువంటి మనస్సు మీరు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మీ వాక్యాన్ని ప్రభా మేము కలిసి ధ్యానిస్తూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు మాకు లోతైనటువంటి విషయములు, మా జీవితాలకు అవసరమైనటువంటి విషయములు బోధించినట్లు మీ కృపను చూపించమని మమ్మల్ని అందరినీ ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారి యొక్క రక్త ప్రోక్షణ క్రిందికి తీసుకుని వస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసు క్రీస్తు వారి నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. గడిచినటువంటి వారంలో మనం యాకోబు వ్రాసిన పత్రిక ఆ మొదటి 4 వచనాలు కొంత మట్టుకు మనం ధ్యానం చేస్తూ వచ్చాం. మొదటి వచనాన్ని మనం వీలైనంత విపులముగా చూస్తూ వచ్చాం. ఈరోజు 2, 3, 4 వచనాలు కొంత మట్టుకు మనం చూసాం. మరికొంత లోతుగా ఈ విషయాలు ధ్యానం చేసుకోవడం మనకెంతో అవసరం. గడిచినటువంటి వారంలో ఈ పత్రిక వ్రాసినటువంటి యాకోబు గురించి తన యొక్క జీవితంలో నుండి మనం ఏ విషయాలు నేర్చుకోవచ్చో మనం చూశాం. తరువాత ఎవరికైతే ఉద్దేశించి యాకోబు ఈ పత్రిక వ్రాస్తున్నాడో వారు ఎలాంటి పరిస్థితుల్లో వారు ఉన్నప్పుడు ఈ పత్రిక వ్రాయబడిందో మనం చూశాం. తరువాత వారున్నటువంటి పరిస్థితులు ఎలాగున్నాయో కూడా మనం చూస్తూ వచ్చాం. ఈరోజు ఈ 2, 3, 4 వచనాల్లో నుంచి మనం కొంతగా లోతుగా ధ్యానం చేస్తూ వచ్చాం. ఇక్కడ మనము పోయిన వారం చూసినట్లుగా మీరు నానా విధములైనటువంటి శ్రమలలో, పరీక్షలలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకునుడి అని ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు తన దైవదాసుని ద్వారా ఈ విషయాలు దేవుని పిల్లలందరికీ వ్రాస్తూ ఉంటున్నాడు. ఏ విధముగా మనము నానా విధములైనటువంటి శ్రమలలో, పరీక్షల్లో పడినప్పుడు మనం మహానందమని ఎంచుకోగలం అనేటువంటి ప్రశ్న పోయిన వారం మనకు వచ్చింది. దాని గురించి మనం కొంచెం లోతుగా ధ్యానం చేద్దాం. ఇక్కడ డైవర్స్ టెంప్టేషన్స్ లేక నానా విధములైనటువంటి శోధనలు, నానా విధములైనటువంటి పరీక్షలు, నానా విధములైనటువంటి కష్టములు అన్నప్పుడు మనం వాటిని గురించి కొంచెం ఆలోచన ఇక్కడ మనం చేయాలి. వాటిలో మీరు పడినప్పుడు, వెన్ యూ ఫాల్ ఇన్ టు డైవర్స్ టెస్టింగ్ ట్రయల్స్, యు కౌంట్
put it all for joy. This is the exhortation that man of God is giving to the believers. Manalni hechiristu unnadu manaku oka aalochana cheptu unnadu entante meeru mahanandam ani enchukunudi antunadu. Ippudu manam vaadu mahanandam ani enchukovataniki danikante munduga asli parikshalu enti elanti parikshalu prati samasya jeevithamlo vachetuvanti prati samasyani ఈ కేటగిరీలోకి మనం తీసుకోవచ్చా అనేది అర్థం చేసుకోవాలి. ఉదాహరణకి కొన్ని కొన్నిసార్లు మనం కోరి కొన్ని శ్రమల్లో తెచ్చుకుంటాం, కొన్ని ఇబ్బందులు మనం తెచ్చుకుంటూ ఉంటాం. ఉదాహరణకి మన జీవితాల్లో కొన్నిసార్లు దేవుడిచ్చినటువంటి జ్ఞానాన్ని మనం ఉపయోగించుకోనని కారణాన్ని బట్టి కొన్నిసార్లు మనం ఆయా రకాలైనటువంటి ఇబ్బందుల్లో శ్రమల్లో పడుతూ ఉంటాం. ఉదాహరణకి మనకి వచ్చేటువంటి జీతం నెలకి ఉదాహరణకి 30,000 అనుకోండి, మనం పెట్టేటువంటి ఖర్చు కొన్నిసార్లు 40,000. సో ఓవర్ ఎక్స్పెండిచర్, మితి లేనటువంటి విధముగా ఖర్చు చేయటం ద్వారా, ఒక కంట్రోల్ లేనటువంటి పరిస్థితిని బట్టి కొన్నిసార్లు మనం కొన్ని అప్పుల్లో చిక్కుకుంటూ ఉంటాం. అలాంటి సమస్యల్ని మనం ఈ కష్టాల్లో చేర్చకూడదు. తరువాత రెండవ మరి యొక్క ఉదాహరణకి కొన్నిసార్లు మన యొక్క నోటిని మనం సరిగా ఉపయోగించినటువంటి కారణాన్ని బట్టి, మన యొక్క నాలుకని సరిగా ఉపయోగించినటువంటి కారణాన్ని బట్టి, మన మాటలలో మనం మితముగా ఉండని కారణాన్ని బట్టి కొన్నిసార్లు మనకు కొన్ని కష్టాలు, కొన్ని శ్రమలు మనం కొని తెచ్చుకుంటాం. అలాంటి వాటిని ఇక్కడ మనం ఈ యొక్క నానా విధములైనటువంటి శ్రమలలో వాటిని చేర్చకూడదు. కానీ మరి ఎలాంటి శ్రమలు ఇక్కడ భక్తుడు మాట్లాడేటువంటి శ్రమలు అంటే, మనం దేవుని కోసం దేవుని వాక్యానుసారంగా దేవుని కోసం మనం నిలబడినప్పుడు, దేవుని వాక్యం మనకు బోధించినట్లుగా మనం జీవిస్తూ ఉన్నప్పుడు, మన ప్రమేయం లేకుండా మన ఎలాంటి తప్పు లేకుండా మనం కొన్నిసార్లు శ్రమల్లో నుంచి వెళ్లాల్సి వచ్చినప్పుడు, మనం అనారోగ్య సమస్యలు మనకు వచ్చినప్పుడు, పరిస్థితులు మనకి భిన్నంగా మారినప్పుడు, పరిస్థితులు మనకు విరోధంగా ఉన్నప్పుడు, మన మీద అనవసరమైనటువంటి నిందలు మన మీద వేసినప్పుడు, మనం ఎలాంటి తప్పు చేయకుండానే ప్రజలు మనల్ని అపార్థం చేసుకున్నప్పుడు, అలాంటి పరిస్థితుల్లో మనం చాలాసార్లు కృంగిపోతాం. చాలాసార్లు ఎందుకు దేవుడు ఈ శ్రమని నాకు అనుమతించాడు, ఎందుకు ఈ కష్టాన్ని ప్రభు నాకు ఇచ్చాడు, వై మీ ఓన్లీ, నాకే ఎందుకు ఈ శ్రమ రావాలి అనేటువంటి తలంపు మన జీవితాల్లో ప్రతి ఒక్కరికి ఆయా పరిస్థితుల్లో వస్తూ ఉంటుంది. అలాంటి శ్రమల గురించి ఇక్కడ భక్తుడు రాస్తూ ఉంటున్నాడు. సో ఇప్పుడు మనకు వచ్చేటువంటి ప్రశ్న అంటే, వాక్యం వినేటువంటి మీకు బహుశా ఒక ప్రశ్న రావచ్చు ఏంటంటే, అయితే మేము కొన్ని కోరి కోరి కొన్ని సమస్యలు తెచ్చుకున్నామే, బట్ ఈజ్ దేర్ నాట్ హోప్ ఫర్ అస్, మరి మా పరిస్థితి ఏంటి అనేటువంటి ప్రశ్న మీకు కలవచ్చు. దానికి కూడా జవాబు ఉంది. బహుశా మనము దేవుడిచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి మితముగా ప్రవర్తించని కారణాన్ని బట్టి, క్రమశిక్షణ లేకుండా ప్రవర్తించినటువంటి విధానాన్ని బట్టి కొన్ని శ్రమలు మనం తెచ్చుకున్నామేమో, వాటికి కూడా జవాబు ఉంది. వాటికి అది మన సబ్జెక్టు కాదు, అయినప్పటికీ అలాంటి సమస్యలు మనం ఒకవేళ చిక్కుకుని ఉంటే, అప్పుల సమస్యలు కావచ్చు, మనం సరిగా ప్రవర్తించిన కారణాన్ని బట్టి మన సంబంధాలు పాడై ఉండవచ్చు, కుటుంబాల్లో బంధువుల మధ్య మనం పనిచేసేటువంటి చోట్ల, అలాంటి చోటి పరిష్కారం కూడా యేసుక్రీస్తు ప్రభువారే. మన జీవితంలో ప్రతి సమస్యకి యేసే జవాబు. ఆయన దగ్గరికి వచ్చి మనం ఎక్కడైతే పొరపాటు చేశామో, మనం ప్రభు దగ్గర ఒప్పుకొని, ప్రభా ఈ స్థలాల్లో నేను పొరపాటు అయిపోయింది, ఈ స్థలాల్లో నేను సరిగా ప్రవర్తించని కారణాన్ని బట్టి నేను ఈ సమస్యలు కొరి తెచ్చుకున్నాను, నేను ఒప్పుకుంటున్నాను, దయచేసి నన్ను క్షమించండి, సరిచేయండి అంటే ప్రభు మనల్ని తిరిగి సమకూర్చడానికి ఆయన సిద్ధంగా ఉంటున్నాడు. కానీ ఇక్కడ మనం చూసేటువంటి ఈ డైవర్స్ ట్రయల్స్ అండ్ టెంప్టేషన్స్, మనం దేవుని కొరకు విశ్వాసంలో మనం భక్తిగా మనం మంచిగా జీవిస్తున్నప్పటికీ కూడా కొన్నిసార్లు పరిస్థితులు మనకి వ్యతిరేకంగా వచ్చి, మనకి సమస్యలు, ఆయా సమస్యల్లో నుంచి మనం వెళ్ళేటప్పుడు, ఆ సమస్యల్లో మనం పడినప్పుడు ఇక్కడ మనం హెచ్చరింపబడుతూ ఉంటున్నాం, అది మహానందము అని ఎంచుకునుడి అంటూ ఉన్నాడు. ఎలాగ మహానందం అని ఎంచుకోవాలి? వెన్ ఐఎమ్ గోయింగ్ త్రూ పెయిన్, వెన్ ఐఎమ్ గోయింగ్ త్రూ సఫరింగ్, వెన్ ఐఎమ్ గోయింగ్ త్రూ సో మచ్ టెస్టింగ్, హౌ ఈజ్ ఇట్ ఫీజిబుల్ టు కౌంట్ ఇట్ ఫర్ జాయ్? ఎలాగ నేను చేయగలను అనేటువంటిది మొట్టమొదటి ప్రశ్న. దానికి జవాబు మనం ఈ యొక్క సాయంకాల సమయంలో దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం
ధ్యానించి చూసుకుందాం. తర్వాత రెండవది, ఓకే సరే ఇది నేను మహానందమని ఎంచుకోనమని బైబుల్ చెప్తూ ఉంది, తర్వాత బైబుల్లో దానికి సంబంధించినటువంటి కొన్ని జవాబులు ఉన్నాయి అని మనం చూసిన తర్వాత, ఇంతకుముందు ఎవరైనా ఇలాంటి పరీక్షలు ఇలాంటి సమస్యల్లో నుంచి వెళ్ళినప్పుడు వారు మహానందమని ఎంచుకోగలిగారా, నాకేమన్నా మాదిరి ఉందా అనేటువంటి దాన్ని కూడా మనము ఆలోచన చేసి చూద్దాం. మూడవదిగా, ఆ విధముగా దేవుని వాక్యం మనకి బోధిస్తూ ఉండగా శ్రమంలో నుంచి వెళ్ళినప్పుడు ఈ కౌంట్ ఇట్ ఫర్ జాయ్ ఆనందం ఎంచుకుంటూ ఉండగా, ఈ ఆర్ దేర్ ఎనీ ప్రాక్టికల్ అడ్వైసెస్ ఫర్ మీ టు ఫాలో, క్రియాపూర్వకమైనటువంటి ఏమైనటువంటి సజెషన్స్ లేక నాకు కావాల్సిన సలహాలు దేవుని యొక్క వాక్యంలో నుంచి ఏమైనా ఉన్నాయా అనేటువంటి ఈ మూడు విషయాలు ఈ సాయంకాలం మనం ధ్యానం చేసుకుందాం. మొట్టమొదటిది, ఈ మహానందమని ఏ విధముగా ఎంచుకోగలము అనే దాని గురించి మనం ధ్యానం చేసి చూస్తే దేవుని యొక్క వాక్యంలో మనకి అర్థమవుతుంది. దేవుడు ఇలాంటి ప్రశ్నలు ఇలాంటి సమస్యలు ఇలాంటి ఇబ్బందులు మనకు పంపించినప్పుడు వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఫ్యూ థింగ్స్ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఫ్రమ్ ద గాడ్స్ యాంగిల్, దేవుని యొక్క కోణములో నుంచి కొన్ని విషయాలు మనం అర్థం చేసుకోవాలి. అన్లెస్ అదర్వైజ్ వీ అండర్స్టాండ్ సర్టెన్ ప్రిన్సిపల్స్ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ రిగార్డింగ్ ద అఫ్లిక్షన్స్ వీ కెనాట్ కౌంట్ దీస్ సర్కమ్స్టాన్సెస్ యాజ్ జాయ్ఫుల్. వాటిని మనం ఆ పరిస్థితులను మనం అంగీకరించలేము. ఎప్పుడైతే మనం ఆ పరిస్థితుల్ని మనం అంగీకరించలేమో అప్పుడు వాటిని మనం ఆనందంగా మనం ఎంచలేము. మొట్టమొదటి విషయం ఏంటంటే, వెన్ గాడ్ అలోస్ సర్టైన్ డిఫికల్టీస్ డిఫికల్ట్ సర్కమ్స్టాన్సెస్ డెఫినెట్లీ దేర్ ఈజ్ ఎ పర్పస్ ఆఫ్ గాడ్ ఇన్ దెమ్. దేవుడు కొన్ని సమస్యలు కొన్ని శ్రమలు మనకి మన జీవితాల్లో అనుమతించినప్పుడు తప్పనిసరిగా దాని వెనుకాల దేవునికి ఒక ఖచ్చితమైనటువంటి ఉద్దేశం ఉన్నది అని మనం అర్థం చేసుకోవాలి మొట్టమొదటి విషయం. సో దీనికి మనం ఆలోచన చేసి చూస్తే ఆదిమ సంఘములోనే ఏ విశ్వాసులను ఇస్తే ఉద్దేశించి యాకోబు ఈ పత్రిక వ్రాస్తూ ఉన్నాడో అన్య దేశములందు చెదరి ఉన్నటువంటి ఆ 12 గోత్రముల వారికి ఆయన వ్రాస్తూ ఉంటున్నాడు. ఎందుకు వీరు చెదిరిపోయారు? వారు ప్రభువును అంగీకరించారు, వారు మెస్సయని గుర్తించారు, చాలామంది గొప్ప గొప్ప వ్యక్తులు ఆ దినాల్లో ఉన్నటువంటి ప్రధాన యాజకులు, ధర్మశాస్త్రాన్ని చక్కగా పాండిత్యం వహించినటువంటి శాస్త్రులు పరిసయ్యులు వారందరూ యేసుక్రీస్తు ప్రభువారిని గుర్తించలేకపోయారే, వారు ఆయన్ని సులువకు అప్పగించారే. అలాంటి పరిస్థితుల్లో దైవ జ్ఞానం అనుగ్రహించబడి సామాన్య ప్రజలైనటువంటి వీరు ప్రభువును అంగీకరించి వారి యొక్క హృదయాల్లో నెమ్మది నొంది వారు యెరూషలేములో ఉన్నప్పుడు వారికి భయంకరమైనటువంటి హింస కలిగింది. ఆ హింస దేవుడు అనుమతించాడు. బహుశా వారు అనుకుని ఉండొచ్చు, ఎందుకు ఈ హింస మాకు వస్తూ ఉంది, మేము ప్రభువుని అంగీకరించాం, మాకు నిత్య జీవం వచ్చింది, ఎంతో కాలం నుంచి మేము మాకు శాంతి కావాలి, మాకు సమాధానం కావాలి, మాకు పాపక్షమాపణ కావాలి అని మేము ఎదురు చూచినప్పుడు ఆ మెస్సయ్యను మేము కనుగొన్నాం, కనుగొని మేము నెమ్మదిగా ఉన్నప్పుడు ఎందుకు మాకు ఈ హింస అని వాళ్ళు ఆలోచన తప్పనిసరిగా చేసి ఉంటారు. వారు ఉన్నటువంటి ఆ యెరూషలేములో వారు ఉండలేనంతగా ఆ హింస ప్రబలిపోయింది. అలాంటి పరిస్థితుల్లో బహుశా వారికి అర్థం కాకపోయి ఉండొచ్చు. మనం ఇప్పుడు దేవుని యొక్క వాక్యంలో నుంచి చూస్తే దేవుని యొక్క గొప్ప ప్రణాళిక, వారు అక్కడ నుండి యెరూషలేమును విడిచి వారు చెదిరిపోయారు. చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలకి వారు వెళ్ళిపోతూ ఉండగా ఆ సువార్తని ప్రకటించుకుంటూ వెళ్ళారు. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే సువార్త యెరూషలేములో మాత్రమే కాకుండా యూదయ సమరయ ప్రాంతాల్లో మాత్రమే కాకుండా భూదిగంతముల మట్టుకు భూమి మీద ఉన్నటువంటి అన్ని దేశాలకు సువార్త వెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంతో దేవుడు ఆ హింసని ఆ యొక్క కష్టములు శ్రమలని అనుమతించినట్లుగా మనకు అర్థమవుతుంది. ఏ విధముగా అయితే వారు ఆ విధముగా శ్రమ పట్టబడినప్పుడు వారు ఆ శ్రమని వారు ఆనందంతో అంగీకరించి శ్రమ ద్వారా వెళ్ళటానికి వారు ఇష్టపడినటువంటి కారణాన్ని బట్టి ఈ దినాన భూమి అందంతటా
యేసు క్రీస్తు వారి యొక్క సువార్త ప్రకటించబడింది. అనేక మంది దేవుని యొక్క పిల్లలుగా మారగలిగారు. అనేక మంది పరలోక రాజ్యంలో ప్రవేశించగలిగారు. ఆ సువార్త మన దేశానికి కూడా వచ్చింది. మనం కూడా రక్షించబడ్డాం. కాబట్టి మొట్టమొదటి విషయం, ఈ శ్రమలను మనం ఆనందముగా ఎంచుకోవడానికి మనం గుర్తించాల్సినటువంటి, అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఈ శ్రమల వెనుక గాడ్ హ్యాస్ గాట్ ఏ డెఫినిట్ పర్పస్. గాడ్ ఈజ్ అలోయింగ్ ఇట్. గాడ్ ఈజ్ అండర్ కంట్రోల్. ఆయనే అనుమతిస్తున్నాడు. ఆయన జ్ఞానములో నుండి ఆయన వీటిని మనకి పంపిస్తూ ఉన్నాడు. ఆయనకు ఒక ఉన్నతమైనటువంటి ఉద్దేశం ఉన్నది. ఈ యొక్క శ్రమలో నుండి నేను దాటి వెళ్ళిన తర్వాత దేవుని యొక్క ఉద్దేశం నెరవేర్చబడుతుంది అనేటువంటి విషయాన్ని మనం మొట్టమొదటిసారిగా గమనించాలి. తరువాత మనం అర్థం చేసుకోవాల్సినటువంటి రెండవ విషయం ఏంటంటే, వెన్ వీ గో త్రూ దీస్ ట్రయల్స్ దే టీచర్స్ ద ట్రూత్ అబౌట్ మై సెల్ఫ్, ది ట్రూత్ అబౌట్ అవర్ సెల్ఫ్. అంటే మనల్ని గురించినటువంటి వాస్తవాన్ని ఈ శ్రమలు బయటికి తీసుకొస్తాయి. ఉదాహరణకి, కొన్నిసార్లు మనం అనుకుంటూ ఉంటాం, నా విశ్వాసం చాలా బలమైనది అని మనం అనుకుంటాం. మన విశ్వాసం నిజముగా బలమైనది అని మనం చెప్తూ ఉండవచ్చు. కానీ మన విశ్వాసం బలమైనదో కాదో అది పరీక్షకు గురి చేయబడినప్పుడే మనల్ని గురించినటువంటి వాస్తవం మనకి అర్థమవుతుంది. లేకపోతే మనం అనుకుంటూ ఉంటాం, బలహీనులు కొన్నిసార్లు మేము చాలా బలమైన వాళ్ళం అనుకుంటూ ఉంటారు. బలవంతులు కొన్నిసార్లు మేము చాలా బలహీనులు అనుకుంటారు. కానీ ఇన్ ఆర్డర్ టు అండర్స్టాండ్ ద ట్రూత్ అబౌట్ సమ్ టైమ్స్ అవర్ ఓన్ హార్ట్ డిసీవ్స్ అస్. అందుకే దేవుని యొక్క వాక్యం యిర్మీయా గ్రంథంలో అంటుంది, ద హార్ట్ ఈస్ డిసీట్ఫుల్ అబౌవ్ ఆల్ థింగ్స్. హృదయం అన్నిటికంటే మోసకరమైనది. హూ కెన్ నో ఇట్? దాన్ని గ్రహించగలిగినటువంటి వాడెవడు? కొన్నిసార్లు అవర్ ఓన్ హార్ట్ డిసీవ్స్. బట్ వెన్ వీ గో త్రూ ద టెస్టింగ్ మన యొక్క విశ్వాసం పరీక్ష చేయబడుతుంది. ఉదాహరణకి చూడండి, ఒక సంఘటన నేను మీకు జ్ఞాపకం చేస్తాను. నన్ అదర్ దాన్ ద డిసైపుల్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ అండ్ ఈస్ కన్వర్జేషన్ విత్ లార్డ్ జీసస్ క్రైస్ట్ పీటర్. మనం ఆ యొక్క విషయాన్ని మనం చూసినట్లయితే, మత్తయి సువార్త 26వ అధ్యాయంలో యేసు క్రీస్తు ప్రభువారు సిలువ మీదకి వెళ్ళేటువంటి ముందు, వెళ్ళినటువంటి దినం ముందు రాత్రి, ఆయన అప్పగింపబడినటువంటి రాత్రి, దెర్ వాజ్ ఎ కన్వర్జేషన్ బిట్వీన్ లార్డ్ జీసస్ క్రైస్ట్ అండ్ హిస్ ఓన్ డిసైపుల్స్ ఇన్ దోస్ లాస్ట్ ఫ్యూ అవర్స్ బిఫోర్ హీ వాజ్ బిట్రేడ్. ఆయన అప్పగింపబడినటువంటి కొన్ని గడియలకు ముందు అక్కడ యేసు క్రీస్తు ప్రభువారికి ఆయన్ని చాలా సన్నిహితంగా వెంబడించినటువంటి శిష్యుల మధ్యలో సంభాషణ జరుగుతూ ఉంది. మాథ్యూ గాస్పుల్ చాప్టర్ 26 అండ్ వర్డ్స్ 31, 31వ వచనంలో యేసు క్రీస్తు ప్రభువారు శిష్యుల్ని చూచి అంటున్నాడు, ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతర పడిదరు. గొర్రెల కాపరిని కొట్టుదును, మందలోని గొర్రెలను చెదిరిపోవునని వ్రాయబడి ఉన్నది కదా అని యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు. ఈ రాత్రి మీరందరూ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారు అని యేసు ప్రభువారు చెప్పినప్పుడు, పీటర్ ఈజ్ రెస్పాండింగ్ టు లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు వారికి పేతురు అంటున్నాడు 33వ వచనంలో, అందుకు పేతురు, నీ విషయమై అందరూ అభ్యంతరపడినను, నేను ఎప్పుడూ అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా, పేతురు అంటున్నాడు, ప్రభువా ఈ రాత్రి మేమందరం మిమ్మల్ని విడిచిపోతామంటున్నారే, ఒకవేళ అందరూ వెళ్ళిపోయినప్పటికి కూడా నేను మాత్రం మీ విషయంలో నేను అభ్యంతరపడను అన్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, పేతురు నువ్వు అనుకుంటున్నావు కదా, దట్ ఈజ్ యువర్ ఎస్టిమేషన్ అబౌట్ యువర్ సెల్ఫ్, బట్ ద ట్రూత్ ఈజ్ టునైట్ ఈరోజు రాత్రి కోడి కూయక మునుపు నీవు 3 సార్లు నేనెవరో నీకు తెలీదు అని నీవు అంటావు అన్నప్పుడు, యేసు పేతురు ఏమన్నాడు తెలుసా? పేతురు ఇంకా ఒప్పుకోట్లే. పీటర్స్ అసెస్మెంట్ అబౌట్ హిమ్సెల్ఫ్, పీటర్స్ అసెస్మెంట్ అబౌట్ హిస్ కమిట్మెంట్ టు ద లార్డ్, పీటర్స్ అసెస్మెంట్ అబౌట్ హిమ్సెల్ఫ్ ఆన్ హిస్ లాయల్టీ టు ద లార్డ్ ఈజ్ వెరీ హై. హీ వాజ్ టెల్లింగ్, ప్రభు అందరు విడిచిపెట్టినా నేను మిమ్మల్ని విడిచిపెట్టను అని అన్నప్పుడు యేసు ప్రభువారు అన్నారు, ఈరోజు రాత్రే కోడి కూయక ముందు 3 సార్లు నీవు నేను ఎవరో ఎరుగను అని నీవు అంటావు అన్నప్పుడు, పేతురు ఇంకా యేసు ప్రభువారితో ఏకీభవించలా, అగ్రి చేయాల, ఏమంటున్నాడు తెలుసా యేసు ప్రభువా, చూడండి, ఒకవేళ ఈ రాత్రి నేను చావవలసి వచ్చినప్పటికి కూడా నేను నిన్ను ఎరుగను అని నేను చెప్పను అని పేతురు అన్నాడు. కానీ దట్ నైట్ వాట్ హ్యాపెండ్ వీ ఆల్ నో. సో ఈ యొక్క పాఠంలో నుండి మనం నేర్చుకోవాల్సినటువంటి, ఈ యొక్క సంఘటనలో నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ద లార్డ్ జీసస్ క్రైస్ట్ నోస్ అబౌట్ అస్
మోర్ దాన్ వాట్ వీ నో అబౌట్ అస్. నా గురించి నాకు ఎంత తెలుసో అంతకంటే యేసుక్రీస్తు వారికి, దేవునికి, ఆయనకి ఎక్కువగా తెలుసు. హీ నోస్ మోర్ దాన్ వాట్ వీ నో అబౌట్ అస్. అండ్ వీ సీ హియర్, మనం ఇక్కడ చూస్తే పేతురు యొక్క విషయంలో యేసుక్రీస్తు ప్రభువారే, ఆయనకి పేతురికి పేతురు గురించి ఎంత తెలుసో అంతకంటే ఎక్కువ యేసుక్రీస్తు ప్రభువారు ఎరిగినట్టుగా ఆయన చెప్పినటువంటి మాట సత్యమైనట్లుగా మనకు అర్థమవుతూ ఉంది. సో ద టెస్ట్ కేమ్ దట్ నైట్ టు పీటర్ అండ్ పీటర్ ఫెయిల్డ్ ఇన్ దట్ టెస్ట్. సో నౌ హీ అండర్స్టూడ్ వాట్ ఈస్ ద లెవెల్ ఆఫ్ హిస్ కమిట్మెంట్. సో మనం చూసినట్లుగా మొట్టమొదటి విషయంలో మనకి ఈ యొక్క ఈ ట్రయల్స్ వెనకాల, ఈ శ్రమల వెనకాల ఖచ్చితమైనటువంటి దేవుని ఉద్దేశము ఒకటి ఉంటుంది. రెండవది, ఈ శ్రమలు దేవుని యొక్క యాంగిల్లో నుంచి ఆయన అసెస్మెంట్ ఏమిటో, మన యొక్క విశ్వాసం యొక్క పరిమాణం ఏమిటో, మనం దేవుని పట్ల కలిగినటువంటి మన భక్తి ఏమిటో, దేవుని యొక్క వాగ్దానములు మనం నమ్ముతున్నాం అని అనుకుంటూ ఉంటాం. ఎప్పుడైతే మనం పరీక్షకి గురి చేయబడతామో అప్పుడు మనం వాక్యం మీద మన యొక్క ఎంతగా ఆధారపడుతున్నామో, దేవుని యొక్క వాక్యములు మనం ఎంతగా వాస్తవంగా నమ్ముతున్నామో మనకు అర్థమవుతుంది. ద సెకండ్ థింగ్ దట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్, ఎందుకు దేవుడు ఈ శ్రమలు మనకు అనుమతిస్తాడంటే, మన యొక్క విశ్వాసం యొక్క స్థితి, మన విశ్వాసం యొక్క పరిమాణం, ప్రభు పట్ల మనం ఎంత భక్తి కలిగి ఉన్నామని అనుకుంటున్నామో అది వాస్తవమా కాదా అని ఈ పరీక్షలు మనకు తెలియజేస్తాయి. తర్వాత మూడో విషయం మనం అర్థం చేసుకోవాలి, ఏ విధంగా ఈ శ్రమల్ని మనం ఆనందంగా ఎంచుకోగలమంటే, ఈ శ్రమలు ఏం చేస్తాయంటే మనల్ని these difficulties, these trials turn our attention towards the eternal things. ఈ లోకంలో, ఈ లోకం అశాశ్వతమైనది, అది మనకందరికీ తెలుసు, మనం అందరం ఒప్పుకుంటాం. All things are temporary in this world, we agree. We think, we believe, but yet most of the time our minds and efforts and all are clinging to these earthly things. కానీ మనకి శ్రమ, మనకి కష్టము ఎప్పుడు లేక మనం చాలా సుఖంగా ఉన్నప్పుడు దేర్ ఈజ్ ఎ టెండెన్సీ దట్ ఆల్ అవర్ విజన్ ఈజ్ ద టువర్డ్స్ ద అర్త్, డౌన్వర్డ్ విజన్గా ఉండిపోతుంది. మనం ఎంతసేపటికి ఒకవైపు ఇది అశాశ్వతమని మనకి తెలిసినప్పటికి కూడా వీ థింక్ అవర్ యాక్షన్స్, ద వే వీ బిహేవ్, మనము ప్రవర్తించేటువంటి విధానం, మన యొక్క క్రియలన్నీ కూడా అవి ఈ లోకంలోనే మనం శాశ్వతంగా ఉంటున్నామా అనేటట్లుగా మనల్ని చేస్తాయి. వెన్ ఎవర్ వీ గో త్రూ డిఫికల్టీస్, మనం అన్యాయానికి గురి చేయబడినప్పుడు, ఈ లోకంలో మన తప్పు లేకుండా మన శ్రమలో నుంచి వెళ్ళినప్పుడు అవర్ అటెన్షన్ టర్న్స్ టు ద ఇటర్నల్ థింగ్స్. ఈ లోకం టెంపరరీ, దేర్ ఈజ్ నో జస్టిస్ హియర్. అన్యాయస్తులు వారు సుఖముగా జీవిస్తూ ఉన్నారు, న్యాయముగా మంచిగా బ్రతికేటువంటి వారు కష్టంలో నుంచి వెళ్తూ ఉన్నారు. వెన్ వీ గో త్రూ, వెన్ వీ థింక్ అబౌట్, వెన్ వీ పాండర్ ఆన్ దోస్ థింగ్స్, అవర్ అటెన్షన్ ఈజ్ డ్రాన్ టువర్డ్స్ ద ఇటర్నల్ థింగ్స్. అవర్ సిటిజన్షిప్ ఈజ్ నాట్ ఇన్ దిస్ వరల్డ్, వీ ఆల్ నో దోస్ వర్సెస్, బట్ ఇన్ ప్రాక్టికాలిటీ మోస్ట్ ఆఫ్ ద టైమ్ అవర్ విజన్, అవర్ ద వే వీ డూ థింగ్స్, ద వే వీ డూ ట్రాన్సాక్షన్స్, ఇట్ షోస్ యాజ్ ఇఫ్ వీఆర్ గోయింగ్ టు గో హియర్. కానీ అప్పుడు దేవుడు అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు, అలాంటి కంఫర్ట్ జోన్లో మనం ఉన్నప్పుడు, వెన్ గాడ్ సెండ్ సమ్ కైండ్ ఆఫ్ డిఫికల్టీస్ అవర్ అటెన్షన్ ఈస్ డౌన్ టువర్డ్స్ ద ఇటర్నల్ థింగ్స్. అండ్ ఆల్సో అంతేకాకుండా మనం కష్టంలో నుంచి, శ్రమంలో నుంచి వెళ్ళినప్పుడు దేవునికి సమీపంగా వస్తాం. దేవుని వాక్యాలు, ఏ వాక్యాలు అయితే మనకు ముందే తెలిసి ఉంటాయో, దోస్ వర్సెస్ బికమ్స్ రియల్ టు అస్. ఆ వాక్యాలు మన సొంత అనుభవాలుగా మారతాయి. కొన్ని రోజుల క్రిందట బైబిల్లో మనకు ఒక వాక్యం కనిపిస్తూ ఉంటుంది, డేవిడ్ సేస్ వెన్ ఐఎమ్ అఫ్రైడ్ ఐ ట్రస్ట్ ఇన్ యువర్ లార్డ్. ఆ వాక్యం మనకు చాలాసార్లు తెలుసు. కొన్ని రోజుల క్రిందట వెన్ ఐ వాజ్ గోయింగ్ త్రూ వెరీ డిఫికల్ట్ సర్కమ్స్టెన్స్, ఐ వాజ్ టెర్రిబ్లీ అఫ్రైడ్, నాకు చాలా భయం వేసింది. భయం వేసినప్పుడు ఉదయకాలం మార్నింగ్ వచ్చేటువంటి ప్రేయర్స్లో వన్ ఆఫ్ ద వర్స్ ఈస్ దిస్, వెన్ ఐఎమ్ అఫ్రైడ్ I trust in you, O Lord. That same verse comforted me very much. When we go through these difficulties, we come close to God. We experience the Lord's presence more than when we were comfortable. So there is so many things that we have to understand. So when we understand these things, then
సో దెన్ ఇట్ విల్ హెల్ప్ అస్. అవి మనకి ఎలా సహాయం చేస్తాయంటే దేవుడు అనుమతిస్తున్నాడు, దేవునికి ఒక ఉద్దేశం ఉంది. తర్వాత ఈ యొక్క విషయాలు మనల్ని ఎటర్నల్ థింగ్స్ వైపు నడిపిస్తాయి. తర్వాత నా గురించినటువంటి వాస్తవాన్ని నేను అర్థం చేసుకోవడానికి దేవుడు సహాయపడుతున్నటువంటి విషయాలు మనం గుర్తించగలుగుతూ ఉంటున్నాం. తరువాత ఓకే, దీసన్నీ మనకు వాక్యంలో నుంచి ఇవన్నీ చూస్తానికి వినటానికి చాలా బాగా ఉన్నాయి, కానీ బట్ హౌ ప్రాక్టికల్లీ హౌ కెన్ ఐ కౌంట్ ఇట్ జాయ్? క్రియాపూర్వకంగా నా జీవితంలో ఏ విధముగా నేను చేయగలను అనేటువంటి దానికి ఒక మూడు విషయాలు మనం క్లుప్తంగా చూసుకుందాం. మనం ఎప్పుడైనా ఒక శ్రమలో నుంచి వెళ్ళినప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైమ్ వీ డ్వెల్ ఆన్ దట్ ప్రాబ్లం. అవర్ ఫోకస్ ఈజ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ వీ విల్ బి థింకింగ్ హౌ బిగ్ ఈజ్ దిస్ ప్రాబ్లం, ఈ సమస్య ఎంత పెద్దది, ఈ సమస్య నేను అధిగమించగలనా అనేటువంటి దాని మీదే మనం ఆలోచన చేస్తూ ఉంటాం. కానీ మొట్టమొదటి ప్రాక్టికల్ అడ్వైస్ ఏంటంటే, వెన్ ఎవర్ వీ గెట్ ఇన్ టు దిస్ అఫ్లిక్షన్, వెన్ ఎవర్ వీ గో త్రూ దిస్ kind of crisis, instead of dwelling on the crisis, we have to look beyond. We have to see God. God is bigger than all these circumstances. ఈ పరిస్థితులన్నిటికంటే మించినటువంటి వాడు ఆయన ఉంటున్నాడు. అందుకే సామిస్ట్ సేస్, ప్రభువా నా మీదికి లేచివారు వారు బలవంతులు, నాకు విరోధముగా ఉన్నటువంటి వారు బలవంతులు, వారు శక్తి కలిగినటువంటి వారు, అయినప్పటికీ నా పక్షమున ఉన్నటువంటి నీవు వారి కంటే బలవంతుడు. వెన్ ఐ కంపేర్ మై సెల్ఫ్ అండ్ మై అడ్వర్సరీ, నాకు విరోధముగా ఉన్నటువంటి వారిని నేను పోల్చి చూసుకున్నప్పుడు వారే బలవంతులు, కానీ నేను మీ వైపు చూసినప్పుడు యు ఆర్ సో బిగ్, అండ్ ద డిఫికల్టీస్ బికమ్స్ ఆటోమేటిక్. దట్ సైజ్ ఆఫ్ ద డిఫికల్టీ ఈస్ సేమ్, బట్ విస్ కంపేర్డ్ టు గాడ్ దే ఆర్ స్మాల్. సో ఇన్స్టెడ్ ఆఫ్ డ్వెల్లింగ్ ఆన్ ద ప్రాబ్లమ్, ఆ సమస్యనే మనం చూసేదానికంటే బదులు సమస్య తరువాత దేవుడు ఏ ఫలాన్ని అయితే ఇవ్వబోతున్నాడో, ఆ దినాల్లో అపోస్తలు వారికి వచ్చినటువంటి శ్రమ భయంకరమైనటువంటిది, హింస గొప్పది, కానీ దానికంటే మించినటువంటి ఆ ఫలాన్ని దేవుణ్ణి వారు చూచినప్పుడు వారు అధిగమించగలిగారు. నంబర్ వన్. నంబర్ టూ, సెకండ్లీ, యేసు క్రీస్తు ప్రభువారు ఆయన భూమి మీద మనుషునిగా ఉన్నప్పుడు ఆయన శ్రమల్లో నుంచి వెళుతూ వచ్చాడు. చూడండి, ఒక మాట చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, మనకి అందరికీ పరిచయమైనటువంటి మాట, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం మరియు 3వ వచనంలో మనం చూసినట్లయితే, మన విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము. తర్వాత 3వ వచనంలో అంటున్నాడు, మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుగకయు ఉండునట్లు పాపాత్ములు యేసుక్రీస్తు వారికి వ్యతిరేకంగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకునేటువంటి యేసుక్రీస్తు వారిని మీరు తలంచుకునడి. సో ఫస్ట్ థింగ్, ఇన్స్టెడ్ ఆఫ్ డ్వెల్లింగ్ ఆన్ ద ప్రాబ్లమ్, వీ హ్యావ్ టు డ్వెల్ ఆన్ ద లార్డ్ అండ్ ద ఫ్రూట్ దట్ ఈస్ గోయింగ్ టు కమ్ బై గోయింగ్ త్రూ దిస్ ప్రాబ్లమ్. ఆ సమస్యను గురించి మనం ఎక్కువగా ఆలోచన చేసేదానికంటే బదులుగా ఆ సమస్య నుంచి మనం వెళ్ళుట ద్వారా, మనం ఇప్పుడు వెళ్ళేటువంటి శ్రమలు చాలా చులకనమైనవి, వీటి తర్వాత వచ్చేటువంటి మహిమా భారం ఎంతో గొప్పది అని అపోస్తలుడు మరి ఒక చోట వ్రాస్తాడు. కాబట్టి మనం వీ హ్యావ్ టు కీప్ అవర్ ఫోకస్ ఆన్ ద ఫ్రూట్, ఆన్ ద గాడ్ అండ్ ద రిజల్ట్ దట్ ఈస్ గోయింగ్ టు కమ్ ఎట్ ఎ లేటర్ డేట్. దెన్ మనము ఈ యొక్క శ్రమల్ని మనం అంగీకరించగలం, వాటిలో నుంచి వెళ్ళటం ఆనందంగా మనం అంగీకరించగలం. నంబర్ వన్. నంబర్ టూ, వీ హ్యావ్ టు మెడిటేట్ ఆన్ లార్డ్ జీసస్ క్రైస్ట్ హూ వెంట్ త్రూ ఆల్ దీస్ డిఫికల్టీస్. అందుకే ఇక్కడ అంటున్నాడు, మీరు అలసట పడకయు, తరువాత మీ ప్రాణములు విసుగకయు ఉండునట్లు. మీరేం చేయాలి తెలుసా? మీకు అలసట వచ్చేస్తుంది ఈ శ్రమంలో నుంచి వెళ్ళేటప్పుడు, మీ ప్రాణములు విసిగిపోతూ ఉంటున్నాయి. అలాంటి విసిగిపోకుండా మీరు ఉండటానికి మీరేం చేయాలి తెలుసా? యేసు క్రీస్తు ప్రభు వారికి వారు వ్యతిరేకంగా చేసినటువంటి అవన్నిటినీ ఓర్చుకున్నటువంటి ఆయనను గురించి మీరు తలంచుకునుడి. సో ప్రభువు కూడా మనం వెళ్ళేటువంటి ప్రతి శ్రమలో నుంచి ఆయన వెళ్ళాడు, ప్రతి సమస్యలో నుంచి ఆయన వెళ్ళాడు, ప్రతి నింద ఆయన భరిస్తూ వెళ్ళాడు. అందుకే ఆ విధముగా వెళుతూ ఆయన చూపించినటువంటి ఆ ఓర్పుని ఆయనను మీరు జ్ఞాపకం చేసుకుని అంటున్నాడు. కాబట్టి మన శ్రమల్లో వెళ్ళేటప్పుడు ప్రభువును గురించి మనం ఆలోచన చేయటం ద్వారా ఈ శ్రమలను మనం అంగీకరించగలం, ఈ శ్రమలను ఆనందంగా ఎంచుకోగలం. తర్వాత 3వదిగా, ఇదే యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం
ఐదవ అధ్యాయం 10-11 వచనాలు చదువుకుందాం. ఆ మూడవ విషయం, మనకంటే ముందు ఉన్నటువంటి ప్రవక్తలు, మనకంటే ముందు ఉన్నటువంటి ప్రవక్తల గురించి మనం ఆలోచన చేయాలి, వారిని మాదిరిగా పెట్టుకోవాలి. జేమ్స్ చాప్టర్ 5:10-11 నేను చదువుతున్నాను, గమనించండి. నా సహోదరులారా, ప్రభు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకును ఓపికకును మాదిరిగా పెట్టుకొనుడి. సహించిన వారిని ధన్యులనుకుంటున్నాం కదా, మీరు యోబు యొక్క సహనమును గురించి వింటిరి. కాబట్టి నా సహోదరులారా, ప్రభు నామమున బోధించినటువంటి మీరు శ్రమంలో నుంచి వెళ్ళేటప్పుడు, మీరు కష్టంలో నుంచి వెళ్ళేటప్పుడు మీరు ఏం చేయాలి తెలుసా? ప్రభు నామమున ఇంతకుముందు జీవించినటువంటి ప్రవక్తల్ని, దేవుని యొక్క దాసుల్ని, వారిని శ్రమానుభవమునకును ఓపికకును మీరు మాదిరిగా పెట్టుకోండి. కాబట్టి మనకంటే ముందు జీవించినటువంటి ప్రవక్తలు, మన దినాల్లో జీవిస్తున్నటువంటి దైవ సేవకులు, దేవుని బిడ్డలు, వారు శ్రమల్లో నుంచి వెళ్తూ ఉన్నప్పుడు ఏ విధంగా వారు వాటికి రెస్పాండ్ అయ్యారో, ఏ విధంగా వాటిని వారు సంతోషంతో అంగీకరించారో, వారిని మాదిరిగా మీరు పెట్టుకోనండి అని దేవుని యొక్క వాక్యం మనకి బోధిస్తూ ఉంది. కాబట్టి ఆ విధముగా మనము చేయటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఈ విషయంలో నేర్పించును గాక. అయితే ఇప్పుడు మనకు వచ్చేటువంటి ఒక ప్రశ్న ఏంటంటే, ఇంతకుముందు ఎప్పుడైనా ఎవరైనా ఇలా చేశారా అండి? ఈజ్ ఇట్ ఫీజిబుల్? ఇంతకుముందు ఎవరైనా ఈ విధంగా శ్రమల్లో నుంచి వెళ్తూ అది మహానందమని ఎంచుకున్న వారు ఎవరైనా ఉన్నారా అంటే, ఒక 2 ఎగ్జాంపుల్స్ మనం చూసుకొని క్లోజ్ చేసుకుందాం. దయచేసి చూడండి, అపొస్తలుల కార్యములు 4వ అధ్యాయం 3వ వచనం నేను చదువుతున్నాను, చూడండి. బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 4:2, వారిని బలత్కారముగా పట్టుకుని సాయంకాలమైనందున మరునాటి వరకు వారిని కావలిలో ఉంచి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యులు ఆయన సిలువ వేయబడిన తర్వాత యేసుక్రీస్తు వారిని గురించినటువంటి సువార్త ప్రకటిస్తూ ఉండగా, వారిని బలవంతంగా, బలత్కారంగా వారిని పట్టుకుని సాయంకాలమైనటువంటి కారణాన్ని బట్టి వారిని చెరసాలేశారు. తర్వాత చదువుకుంటే 21వ వచనంలో, ప్రజలందరూ జరిగిన దాని గురించి దేవుని మహిమపరచుండ్రు గనుక సభవారు ప్రజలకు భయపడి వీరిని శిక్షించే విధమేమీ కనుగొనలేక వీరిని గట్టిగా బెదిరించి విడుదల చేశారు. వారి తప్పులే, వారిని బెదిరిస్తూ ఉన్నారు, వారిని బలత్కారంగా పట్టుకున్నారు. వారు ఎలాంటి తప్పులు లేక చేయనప్పటికీ కూడా వారిని ఒక రాత్రి అంతా కూడా వారిని చెరసాల్లో వేసి వారిని బెదిరించి, మీరు యేసుక్రీస్తు వారి నామమున బోధించకూడదని చెప్పి వారిని విడిచిపెట్టిన తర్వాత మనం 5వ అధ్యాయం 18వ వచనంలో చూస్తే, 5వ అధ్యాయం 18వ వచనంలో మనం చూస్తే, మరలా అపోస్తులను బలత్కారముగా పట్టుకుని పట్టణపు చెరసాల్లో ఉంచిరి. వాళ్ళని మరలా బలత్కారంగా పట్టుకొని చెరసాల్లో వేశారు. చెరసాల్లో వేసిన తర్వాత చూడండి, చివరి మాట చదువుకుందాం. 5వ అధ్యాయం 40వ వచనంలో, అపోస్తులను పిలిపించి కొట్టించి యేసునామమును బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసి అపోస్తులను పట్టుకున్నారు, వారిని చెరసాల్లో వేశారు, వారిని కొట్టారు. కొట్టి వారిని విడుదల చేసినప్పుడు, ఈ శ్రమల్లో నుంచి వెళ్ళినప్పుడు, ఇక్కడ ద రెస్పాన్స్ ఆఫ్ ద అపోస్తల్స్ ఈజ్ అమేజింగ్. ఇట్స్ ఎ లెసన్, ఇట్స్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ అస్ టు ఫాలో. వారి యొక్క రెస్పాన్స్ రికార్డు చేయబడింది. 41వ వచనంలో, ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులమని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుట నుండి వెళ్ళిపోయిరి. వాళ్ళని బాగా కొట్టి విడుదల చేసినప్పుడు వారి యొక్క రెస్పాన్స్ ఏంటంటే, అయ్యో మమ్మల్ని కొట్టారే, మాకు దెబ్బలు తగిలాయే, మా తప్పు లేదే. ఇది కాదు వాళ్ళ రెస్పాన్స్. వాళ్ళ రెస్పాన్స్ ఏంటంటే, యేసు క్రీస్తు వారి కొరకు 4 దెబ్బలు తినేటువంటి ఆ యొక్క హానర్ నాకు వచ్చింది అని వారు ఆనందించుచు వెళ్ళిపోయారట. సి, మనకన్నా మనకి మీకన్నా ముందున్నటువంటి ప్రవక్తల్ని మీరు మాదిరిగా పెట్టుకోండి అని దేవుని యొక్క వాక్యం మనకు చెప్తూ ఉంది. తర్వాత అపోస్తుల తర్వాత మరి ఒక మాట చూసుకుందాం, చూడండి. ఫిలిప్పియన్స్ 1:30, ఇక్కడ పౌలు గారు అంటున్నారు, ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఫిలిప్పియన్స్ 1:30, క్రీస్తునందు విశ్వాసం ఉంచుట మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమ పడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను. ఇక్కడ ఫిలిప్పీలను ఉద్దేశించి రాస్తూ అంటున్నాడు, కేవలం మిమ్మల్ని యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచటానికి మాత్రమే కాదు, ఆయన కొరకు మీరు శ్రమ పడటానికి కూడా ఆయన అనుమతించాడు.
దాని గురించి మీరు సంతోషించండి. సో ఇట్స్ ఏ యునో స్పెషల్ చాయిస్ బై గాడ్. ఇట్స్ ఎ గాడ్స్ సెలెక్షన్, ఇట్స్ ఎ గాడ్స్ పర్పస్. సో ఈ అంతట్లో మనకన్నా ముందు చాలామంది జీవించారు, వారు మనకు ఎగ్జాంపుల్గా ఉన్నారు. వారు శ్రమల్లో నుంచి వెళ్ళినప్పుడు దాన్ని ఆనందంగా ఎంచుకోగలిగారు, వారు దేవుని యొక్క ఉద్దేశాలు చూడగలిగారు, తమను గురించినటువంటి విశ్వాసం పరీక్షకి పెట్టబడినప్పుడు ఆ పరీక్షలో వారు పాస్ అవ్వటానికి వారు ఆసక్తితో ముందుకు వెళ్ళారు, శ్రమను అనుభవించారు, కష్టాన్ని అనుభవించారు. ఆ విధంగా వారు అనేక మందికి ఆశీర్వాదంగా ఉండగలిగారు, మనకు ఆశీర్వాదంగా, మనకు ఒక ఉదాహరణగా వారు ఉండగలిగారు. కాబట్టి ఈ యొక్క సాయంకాల సమయంలో ఈ విషయాలు మనం ధ్యానం చేస్తూ ఉండగా, పరిశుద్ధాత్మ దేవుడు విషయాలు మనకు బోధిస్తూ ఉండగా, దేవుడు మన జీవితాల్లో కొన్ని శ్రమలను ఆయన అనుమతించినప్పుడు, ఆ శ్రమల్లో మనం పడినప్పుడు వాటిని అంగీకరించేటువంటి మనస్సు, ఆ శ్రమల్లో నుంచి మనం వెళ్తూ ఉండగా, దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చబడుతూ ఉండగా, మనం ఆ వాటిని ఆనందముగా వాటిలో నుంచి అనుభవించేటువంటి మనస్సు మనకు దయచేయను గాక. ఆ విధముగా మీరు వెళ్ళుట ద్వారా మీ విశ్వాసము కలిగినటువంటి ఈ పరీక్ష ఓర్పును పుట్టించునని మీరు ఎరిగి, ఆ ఓర్పు మీలో క్రియను కొనసాగింపనీయుడి, ఆ విధముగా ఈ పరీక్షలో మీరు ఆ పరీక్షను సంతోషంగా అంగీకరించి దానిలో నుంచి వెళ్ళుట ద్వారా మీకు ఓర్పు కలుగుతుంది, ఆ ఓర్పు మీ జీవితంలో కార్యము చేయుట ద్వారా మీరు సంపూర్ణులను, యూ విల్ బి పర్ఫెక్ట్, అనూనాంగులను, యూ విల్ బి కంప్లీట్, యూ విల్ బి పర్ఫెక్ట్, యూ విల్ బి కంప్లీట్. సో ఇది దేవుని యొక్క ఆ ఉద్దేశం. కాబట్టి ఆ ఉద్దేశంతో దేవుడు ఈ శ్రమలని మనల్ని పంపిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క శ్రమలు ప్రభువే అనుమతించినప్పుడు వాటిని సంతోషంగా అంగీకరించి మనం మహానందమని ఎంచుకొని దేవుని యొక్క ఉద్దేశాలు మన జీవితాల్లో నెరవేర్చబడటానికి ఈ శ్రమల్లో మనం వెళ్ళడం ద్వారా మనం అనేక మందికి మాదిరిగా గత దినాల్లో జీవించినటువంటి భక్తుల వలె మన జీవితాలు కూడా చేయబడినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాము.